అతడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నది మీద ప్రేమతో కాదని కూడా తెలుసుకున్నాను మరెందుకు నాతో అతనికి ఏమిటి అదే అర్థం కావడం లేదు నిశ్చితార్థం అయినా అతడే నిన్ను పెళ్లి చేసుకోను అనేలా చెయ్యాలని ఎంతగానో ప్రయత్నించాను అతడి మాట లెక్క చేయకుండా తిరిగాను పల్లె ప్రజలతో కలిసిమెలిసి తిరగడం మన దర్జాకి భంగం అని అతడంటే మరింత పెంకగా ప్రజలతో గిరిజనులతో వాళ్లల్లో ఒక మనిషిలాగా కలిసిమెలిసి తిరిగాను ఆ రకంగా వీళ్ల జీవితాలతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది మా కాలేజీలో అందర్నీ అడిగి పాతబట్టలు పోగుచేసి వాళ్లకు పంచాను సిటీ నుంచి వచ్చినప్పుడల్లా పాలపొడి ప్యాకెట్లు బిస్కెట్లు మొదలైనవి తీసుకొస్తాను కోసం చాలా కరువు ఇది నాలుగైదు కుటుంబాలు మాత్రం అపార ధనరాశుల్లో మునిగి తేలుతున్నాయి మిగిలిన వాళ్లంతా తిండి కూడా లేకుండా మాడుతున్నారు ఇక్కడ పుష్కలంగా దొరికేది కళ్ళు మాత్రమే నేను ఇలా నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నా దేవనారాయణ్ నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం మార్చుకోలేదు నా మీద కోపం తెచ్చుకున్నాడు అది నేను లక్ష్యపెట్టలేదు లేక త్రిసికి నాకు గార్డియన్గా ఉంచాడు నేను మీతో డేరాల్లో ఉంటున్నందుకు అతడి రక్తం మరిగిపోతోందని నాకు తెలుసు అయినా నాతో తెగదింపులు చేసుకోలేదు నన్ను పెళ్లి చేసుకుంటాననడంలో ఏదో కుట్ర ఉందనే నా అనుమానం మరింత బలపడుతోంది అది తెలుసుకోవాలనే ఆగిపోయింది అనిల ఎదిరిపోయేలా కొండలు కోనలు దద్దరిల్లేలా ఒక చౌకేక వినిపించింది ముగ్గురు స్తంభించిపోయారు ఒక్క క్షణం అప్పటికి వాళ్ళు డేరాలకి దగ్గరలో ఉన్న కొండ మలుపులకి కొద్ది దూరంలో ఉన్నారు రవి తేరుకొని త్వర త్వరగా కొండమలుపు దగ్గరికి చేరుకున్నాడు ఎదురుగా కనిపించిన దృశ్యానికి అతడిలాంటి సాహసికి కూడా కళ్ళు గిర్రం తిరిగాయి నల్లటి చీకటి లాంటి రెండు భయంకర ఆకారాలు డ్రాఫ్ట్ మ్యాన్ ప్రకాశాన్ని నిలువున రెండుగా చీలుస్తున్నాయి సూర్యనేత్రం గుహలో ఉన్న వ్యాఘ్రాసుర శిల్పాలలా ఉన్నాయవి శిల్పాలలో ఉన్న ఎరుపు రంగు లేదు దట్టమైన నల్లని రంగు కళ్ళు మాత్రం మిణుగురు పురుగుల్లా మిణుకుమిణుకుమని మెరుస్తున్నాయి వాటి చేతులు పులి పంజాల్లా ఉన్నాయి ఆ పంజాల వాడి గోళ్లతో ప్రకాశాన్ని నిలువున చీలుస్తున్నాయి మరొక చావుకేక పెట్టాడు ప్రకాశం అంతే అతడి శరీరంతో పాటు నోరు కూడా రెండుగా చీలిపోయింది రక్త ప్రవాహాల మధ్య శరీరం రెండు భాగాలుగా మీద పడింది భయంతో వేసిన వెర్రి కేకలు మనుషులు ఒకర్నొకరు తోసుకుంటూ పరిగెడుతున్న సవ్వడి ప్రకాశం కేకవిని టెంట్స్లోంచి వాళ్ళంతా వచ్చారు ఆ ఆకారాలు చూసి అనిల భయంతో రవి దగ్గరగా వచ్చి నిలబడింది షాక్లోంచి తేరుకున్న రవి తన ప్యాంటు జేబులోంచి రివాల్వర్ తీసి ఆ ఆకారాలకు గురిపెట్టి కాల్చాడు పూలబంతితో కొట్టినట్లు నవ్వాయి ఆ ఆకారాలు వికటంగా ఆ ధ్వని చాలా గమ్మత్తుగా ఉంది ఏదో వచ్చినట్లు మళ్లీ కాల్చాడు మళ్లీ మళ్లీ ఏమీ ప్రయోజనం లేకపోయింది ఏదో గేమ్ ఎంజాయ్ చేస్తున్నట్లు వికటంగా నవ్వాయవి భయంకరంగా వస్తున్నట్లుగా ఉన్న నవ్వు చేతులూపాయి అరచేతులకు బదులుగా పులిపంజాలు వాటికి వాడిగా ఉన్న గోళ్లు ప్రకాశం వేడి నెత్తురుతో తడిసిన గోళ్లు తుపాకీలో గుళ్ళైపోయాయి ఏం చెయ్యాలో తోచడం లేదు ఆ ఆకారాలు ఒకడుగు ముందుకు వేశాయి వైపు చటుక్కున అనీలని తన వెనక్కులాగి నిర్భయంగా నిలబడ్డాడు రవి మృత్యువునే సవాల్ చేస్తున్నట్లు కొద్దిగా ముందుకు వచ్చాయి ఆ ఆకారాలు మరింత భయంకరంగా అవి వాటిని చూస్తూ నిలబడ్డాడు రవి ఒక చేతిలో గుళ్ళులేని పిస్టల్ మరొక చెయ్యి అనిల చుట్టూ అంతలో ఆ ఆకారాల కళ్లల్లోంచి కోటి మెరుపులంత తీక్షణమైన వెలుగు ప్రసరించింది ఆ కాంతికి తట్టుకోలేక కళ్ళు మూసేశాడు రవి ఒక్క క్షణమాగి కళ్ళు తెరిచేసరికి ఆకారాలు మాయమైపోయాయి ఒక చేత్తో కళ్ళు మూసుకుని వణుకుతూనే ఉంది అనిల అనిల ఆకారాలు లేవు వెళ్ళిపోయాయి ఈ లోకంలో లేనట్లున్న ఆమెని చేత్తో కుదుపుతూ అన్నాడు కళ్ళు తెరచి చూసి కెవ్వున కేకేసి మళ్లీ కళ్ళు మూసుకుంది అనిల నిలువుగా రెండుగా చీలిపోయి నెత్తురు ప్రవాహంలో పడి ఉన్న ప్రకాశాన్ని చూసి ఎంతో బేభత్సంగా ఉంది ఆ దృశ్యం ఎలాంటి ఘోరమైన మరణం రవి కూడా చూడలేకపోతున్నాడు ఆ శరీరాన్ని అంతటి బేభత్సంలోనూ కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ ఆకర్షిస్తోంది జీవంలేని ప్రకాశం గుప్పెట్లో ఉన్న వజ్రాల హారం డాక్టర్ రవి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంది అనిల స్పృహ తప్పిపోయేలా ఉంది ఆ అమ్మాయి అనిల అతడి చేతిలో ఆ వజ్రాల హారం అది ముట్టుకోవద్దు పదపోదాం హారం ఎవరు తీయరు ఈ ప్రాంతం వాళ్లు ముట్టుకోరు టెంట్స్లోకి పద నేను భరించలేకపోతున్నాను ఆ మాటలంటూనే కడుపులో తిప్పి పెద్దవాంతయింది అనిలకి కింద కోలబడిపోయింది ఇక ఆలస్యం చేయకుండా ఆమెను చేతుల్లో ఎత్తుకుని టెంట్లోకొచ్చాడు రవి ఆపాటికే రవి అనిల టెంట్లో అందరూ గుముగుడున్నారు వణికిపోతూ తెలివిలేని అనీలని మీద పడుకోబెట్టాడు రవి త్రిసికి ఆమె ముఖం మీద నీళ్లు చల్లి ముఖం కడిగి నీళ్లు తాగించింది లేచి కూర్చుంది అనిల తెల్లవారుజామున సూచిస్తూ దూరంగా కోడి కూసింది ఆ కోత వింటేనే అందరికీ ప్రాణం లేచొచ్చినట్లుగా అయింది రాత్రి అంటే చీకటి అంటే భయం మనుషులందరికీ తమస్సు అజ్ఞానానికి ఆటవికతకి కల్మషానికి కుత్సితానికి ప్రతీక చీకట్లలో ప్రాణికోటి అంతరంగాల్లోని చీకటి కోణాలన్నీ పురివిప్పి నాట్యమాడుతూ ఎవరి ఆత్మ వాళ్లనే భయపెడుతోంది కాబోలు కర్మసాక్షి లోక బాంధవుడు సూర్యభగవానుడు వస్తున్నాడంటే కొండంత ధైర్యం సమస్త సృష్టిలో శృతి తప్పని సమన్వయాలకి ప్రత్యక్ష నిదర్శనం పొడిచే సూర్యుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి భయపడుతున్నట్లుగా అందరూ నిశ్శబ్దంగా కాలకృత్యాలు తీర్చుకున్నారు ఎక్కువగా భయపడుతోంది పనివాళ్లు తమ చుట్టూ దెయ్యాలో బోతాలో ఉన్నట్టు బెదిరిపోతున్నారు వాచ్మెన్ ఎప్పుడో పారిపోయాడు కాగడా కింద పారేసి అనిలని అంటిపెట్టుకునుంది త్రిసికి అందరిలో ముందుగా మాట్లాడింది అనిల ఇలాంటివి ఇక్కడ జరుగుతున్నాయని విన్నాను కానీ ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి ఏం విన్నారు అడిగాడు రవి ఈ జంట గ్రామాల్లో ఎక్కడో భవానీమాత దేవాలయం ఉందట ఆ దేవి విగ్రహం మీద కోట్ల విలువ చేసే నగలున్నాయట ఇక్కడ జమీందారులకి తరతరాలుగా ఆమె కులదైవమట శివాజీ కూడా ఈ మాతని దర్శించుకుని తను కొన్ని ఆభరణాలు కానుకగా ఇచ్చాడట ఆ దేవి మీద ఆభరణాలు ఎవరైనా దొంగలించాలని ప్రయత్నిస్తే భవానీమాత కింకరులు ఆ దొంగలను చీల్చి చంపేస్తారట ఇలాంటి కథలు విన్నాను కాని ఆగిపోయింది అనిల ఏం చెప్పాలో తోచలేదు ఇప్పటికీ ఆ కథలను ఆమె మనసు అంగీకరించలేకపోతోంది ఆ నగలు ఇప్పటికీ ఉన్నాయా గ్రీడీగా అడిగాడు విష్ణు ఉన్నాయనే అంటారు చెప్పింది అనిల చచ్చిపోయిన ప్రకాశం గుప్పెట్లో ఉంది ఒక వజ్రాల హారం దేవి కింకరులే చంపారో వ్యాళాసుర వ్యాఘ్రాసురులే చంపారో లేక మరెవరైనా చంపారో ఏమైందో కాని ఆ వజ్రాల హారం కారణంగానే ఈ హత్య జరిగింది అన్నాడు రవి గుటకమింగాడు విష్ణు ఏం చేశారు ఆ హారాన్ని అడిగాడు అనుమానంగా అయ్యా బోతయ్య గారు ఆ స్థితిలో శవాన్ని మాలో ఒకరు ముట్టుకుంటామని ఎలా అనుకున్నారు చంపింది పిశాచాలైనా ముట్టుకోకూడదు మనుషులైనా ముట్టుకోకూడదు పోలీస్ కేసు అవుతుంది అవునవును ఇంతకీ భవానీమాత దేవాలయం ఎక్కడుంది అనీలని ఉద్దేశించి అడిగాడు నాకు తెలీదు అలాంటి దేవాలయం ఉందని వినడమే కాని నేను చూడలేదు ఇక్కడి జమీందారీ కుటుంబాలు మాత్రమే తరతరాలుగా ఆ దేవిని పూజిస్తున్నాయట మీరు ఆ కుటుంబాలకు చెందినవారే కదా ఇంకా ఆ కుటుంబాల్లో వ్యక్తిని కాలేదు ప్రస్తుతానికి దూరపు బంధువులు మాత్రమే విష్ణు మాట్లాడలేదు ఆ విషయంపైన వాదించదలుచుకోలేదు అనిల తనకు తెలిసే దాస్తోందని అతని అనుమానం ఎవరినీ నమ్మలేడతడు ఉదయం ఏడు గంటలైనా కాకుండానే ఎండ బాగా వచ్చేసింది ఎండలు మండు టెండలు తప్ప మరో ఋతువులేని అస్ లెటస్ టు ది స్పాట్ ఎండని చూస్తూ ధైర్యంగా అంది జెన్నిఫర్ టెంట్లో ఉన్న ఐదారుగురు కూలీలు రావడానికి ఒప్పుకోలేదు అనిల రవి జెన్నిఫర్ విష్ణు ప్రకాశం చెంపబడ్డ కొండ మలుపు వచ్చారు అక్కడ ప్రకాశం శవం లేదు నెత్తుటి మరకలు కూడా లేవు ఒక మనిషి హత్య చేయబడ్డ ఆనవాలే లేదు చూస్తున్న నలుగురికి కూడా ఒక్క క్షణం రాత్రి జరిగింది నిజం కాదేమో పీడకలేమో అనిపించింది తమలో ఒకడైన ప్రకాశం నిన్నటి వరకు తమతో ఉన్న ప్రకాశం ఈ క్షణం తమ మధ్య లేడు అందుకే రాత్రి జరిగింది నిజము అనుకోక తప్పడం లేదు చాలా కాలంగా వాడిన కారు అమ్ముతున్నప్పుడు ఎంతో కాలంగా ఉంటున్న ఇల్లు వదులుతున్నప్పుడు కూడా ఏదో బాధగా ఉంటుంది అలవాటైపోయిన వాటిని వదులుకోలేక అలాంటిది సజీవంగా మన మధ్య తిరిగే మనిషి మన కళ్ల ముందే అతి దారుణంగా చంపబడితే ఎలా ఉంటుంది భరించలేకపోతున్నాడు రవి నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అన్నాడు ఆవేశంగా వీలేదు చాలా రూడ్గా కఠినంగా అడ్డు చెప్పాడు విష్ణు డాక్టర్ రవి మీకసలు బొత్తిగా లోకజ్ఞానం లేదు అందుకే బహుశా మీ యూనివర్సిటీలో కూడా మీరు నెగ్గుకు రాలేకపోయారనుకుంటా మీరు పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏమవుతుంది ముందు మీ పీకకు చుట్టుకుంటుంది మీ వ్యాళాసుర వ్యాఘ్రాసుర కథలు నిజమైనా అబద్దమైనా ఎవరూ నమ్మరు నమ్మినా రికార్డుల్లో అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇక వజ్రాలహారం ప్రస్తావన తెచ్చారంటే అదెక్కడుందో చూపించమని పోలీసులు మా ప్రాణాలు తీసేస్తారు మీరు మీతో పాటు మేము ఇక్కడ వస్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి చల్లారిపోయాడు రవి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారాలు రవికి తెలియకపోలేదు బందిపోటు దొంగలకి పోలీసులకి ఉండే సంబంధాల గురించి ఎన్నో కథలు చదివాడు సహకార సంఘాల సుబ్బయ్య విషయంలో ఆ సంబంధాలు ప్రత్యక్షంగా చూశాడు అనిల చెప్పినట్లు ఇది జమీందారీ కుటుంబాల వ్యవహారమే అయితే వాళ్లకీ పోలీసులకి తప్పకుండా సత్సంబంధాలుంటాయి ఏం చేద్దాం మనం నిరాశగా అడిగాడు రవి గుహలోకి తర్వాత వెళదాం ముందు లచ్చింబోర్డులో ఉన్న దెబ్బని ఇవాళ అన్నాడు విష్ణు ఆ దెబ్బకింద నిధులున్నాయని అక్కడ తవ్విన తవ్వినవాళ్లు నెత్రుకొక్కుని చచ్చిపోతారని కథలు ప్రచారంలో ఉన్నాయి ఆ గ్రామంలో దాని విషయం తేల్చుకోవాలనుకున్నాడు విష్ణు విష్ణు ఎప్పట్లా కూలీలకి కబురు పంపాడు అందరూ వచ్చారు కాని ఒక్కరు కూడా లచ్చింబోర్డులో ఉన్న తవ్వడానికి ఒప్పుకోలేదు విష్ణు ఎక్కువ కూలీ ఇస్తామన్నా ఒప్పుకోలేదు అప్పుడిక రవి కల్పించుకున్నాడు ఎందుకు భయపడుతున్నారు ఆ దెబ్బ తవ్వడానికి అక్కడ తవ్వినోళ్లు నెద్రకొక్కుని సత్తారంట మీలో ఎవరైనా అలా చచ్చిపోయారా లేదు కాని అట్టా సచ్చినోళ్లున్నారని పెద్దోళ్ళు చెప్పుకుంటారు మీరు అనవసరంగా భయపడుతున్నారు మేము కూడా మీతో కలిసి తవ్వుతాం మామూలుగా ఇచ్చే కూలి కంటే రెట్టింపు ఇస్తాం రండి కూలీలు కాస్త మెత్తబడ్డారు అది కూలి కోసం కాదు గిరిజనుల్లో భయాలు మూఢ విశ్వాసాలు మాత్రమే కాదు భక్తి కృతజ్ఞత కూడా ఉన్నాయి రవి తమని పోలీసుల నుండి తప్పించాడు తమలో ఒకరికి జబ్బు చేస్తే కాపాడాడు అతని మాట కాదనలేకపోయారు అదీగాక కూడా తమతో తవ్వుతానంటున్నాడు అదొక ధైర్యం దగ్గర తవ్వకాలు జరపడానికి ముందు త్రిసికిని చేసి మంత్రాలు చదవమన్నారు రవికి అదంతా ఇష్టం లేకపోయినా కూలీల సహకారం కావాలి కనుక ఊరుకున్నాడు త్రిసికి తలారా స్నానం చేసి ముఖానికి పసుపు రాసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని తూర్పు దిక్కుకు తిరిగి ఏవేవో మంత్రాలు చదివింది అతి నెమ్మదిగా తర్వాత తవ్వకాలు ప్రారంభించారు కూలీలకు మాటిచ్చినట్లే రవి ఒక గుణపం పుచ్చుకున్నాడు టెక్నీషియన్ ఫోటోగ్రాఫర్ కెమెరాలో ఫిల్మ్ లోడ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు స్థలాన్ని మొదట చిన్న చిన్న మడులుగా విభజించుకున్నారు పైనుంచి లేయర్ మార్కింగ్ చేసుకుంటూ వర్జిన్ సాయిల్ తగిలే వరకు తవ్వుకుంటూ పోయి అప్పుడు కింద నుంచి పైకి పీరియడ్ మార్కింగ్ చేసుకోవాలి దొరికిన ఆధారాలను బట్టి ఎండ మండిపోతోంది చెమటలు కక్కుకుంటూ తవ్వుతున్నారు కూలీలు కుండ పెంకులు పూసలు మొదలైనవి దొరికితే ఏరి పక్కన పెడుతున్నారు నేల రంగు మార్పిడిని బట్టి సెక్షన్ కటింగ్ గుర్తుపెట్టుకోవాలి నల్లగా బీటలు వారిన నేల కొద్దిగా మెత్తబడి కొంత ఎరుపు రంగుకి మారినచోట మార్కు చేసుకున్నారు అప్పటి వరకు ఏం దొరకలేదు మళ్లీ మొదలుపెట్టారు తవ్వడం నేల కొంచెం మెత్తగా ఉండి చురుగ్గా సాగుతున్నాయి తవ్వకాలు ఆగండి అన్నాడు రవి గెడ్డపలుగు ఎత్తబోతున్న కూలీతో మట్టిలో మెరుస్తూ కనిపిస్తోంది గాజు పూస అతి జాగ్రత్తగా దానిని తీశాడు కంటి ఆకారంలో ఇలా ఉంది ఆ పూస ఇవి కాలనాటివే దృష్టి దృష్టిదోషం తగలకుండా ఇలాంటివి కట్టేవారు ఇంటి వాకిళ్లకి ఇంకా ఆగిపోయాడు రవి ఇంకా ఆత్రంగా అడిగాడు విష్ణు ధనధాన్యాలున్న కూడా ఇలాంటివి కట్టేవారట దృష్టి తగిలి వస్తువులు పాడైపోకుండా ఇంకా తవ్వండి ఉత్సాహంతో ప్రోత్సహించాడు విష్ణు కూడా దిగబోయింది త్రిసికి దిగనీయకుండా పట్టుకుంది మూడో సెక్షన్లో మరో రకం పూసలు దొరికాయి నాలుగైదు ఈ ఆకారంలో ఉన్నాయి ఆ పూసలు ఈ పూసలు శంఖానికి చిహ్నం లక్ష్మికి గుర్తు రవన్నాడు వాటిని పరిశీలించి అతి జాగ్రత్తగా పక్కకి పెడుతూ వాటికొన్న నల్లని పాలిష్ చూసి అవి క్రీస్తుపూర్వం నాటివని అనుకున్నాడు రవి చెక్కుముకి రాళ్ళు బయటపడుతున్నాయి ఒక నాటివారు నిప్పు తయారు రాళ్ళు రాళ్లు మీద ఆ స్థలంలో ప్రాచీన సంస్కృతి విశేషాలు తెలియవచ్చుననే విశ్వాసం బలపడుతోంది అందరిలో ఆ సమయంలో అక్కడికి రెండు జీపులు చాగాయి ఇద్దరు నారాయణలు చిరొక జీపులోంచి దిగారు విలసిత కూడా వచ్చింది కాని దిగకుండా జీప్లోనే కూర్చుంది ఏం చేస్తున్నారు తీవ్రమైన స్వరంతో అడిగాడు దేవనారాయణ్ సాధారణంగా అతడే మాట్లాడతాడు యజ్ఞనారాయణ్ వయసులో పెద్దవాడు కావడం వల్ల లేక ధాటిగా మాట్లాడే శక్తి సహజంగానే లేకపోవడం వల్ల అంతగా మాట్లాడ్డు సాధారణంగా అతడి బదులు విలసిత మాట్లాడుతుంది రవి విష్ణువైపు చూశాడు సమాధానం చెప్పమన్నట్లు దేవనారాయణి చూడగానే రవికి రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది తన భావాలు దాచుకుని మామూలుగా కనపడ్డానికి చాలా శ్రమపడాల్సొస్తోంది విష్ణు గొంతు సవరించుకున్నాడు ఈ ప్రాంతంలో శాతవాహనుల కాలనాటివి అనిపించే పూసలు దొరుకుతున్నాయి ఇంకా నాణాలు కానీ మరేమైనా విశేషాలు కాని దొరుకుతాయేమోనని పరిశీలిస్తున్నాం ఆ గొడవలు మాకు తెలియవు కాని తరతరాలుగా ఈ దెబ్బలో భూత ప్రేతాలున్నాయని చెప్పుకుంటున్నారు అందుకే ఈ ప్రాంతాలకి గ్రామీణులు కాని గిరిజనులు కాని ఎవరూ రారు ఇప్పుడు మీరీ దెబ్బ తవ్వుతున్నారు ఇంతవరకు ఈ దెబ్బ నాశ్రయించుకుని ఉన్న భూతాలన్నీ మీద పడితే మా గతేం కావాలి మా ప్రజల గతం కావాలి ఏ సందర్భంలోనైనా దేవనారాయణ్ ఒక మహారాజులాగా మా ప్రజలు అనడం మానడు కూలీలు అప్పుడే తవ్వకం ఆపేసి యజమానుల ముఖాలు చూస్తున్నారు తవ్వకాలు జరుపుతున్నప్పుడు గ్రామ పెద్దలు కల్పించుకోకుండా ఉండరు తమ కూలీలు తవ్వకాల పనులకి రావడం మాత్రం ఇష్టం ఉండదు అందుకు గల కారణాల్లో ప్రధానమైంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూలీలకిచ్చే రేటు గ్రామ పెద్దలెవరు గవర్నమెంట్ రేటు ప్రకారం కూలీలకి కూలీలివ్వరు కూలీల అజ్ఞానం ఆసరాగా తక్కువ కూలీతో పనిచేయించుకోవాలని చూస్తారు ఒకసారి గవర్నమెంట్ కూలీ తీసుకుంటే మళ్లీ అదే కూలీ అడుగుతారని పెద్దల భయం పెద్దల మాట కాదంటే మళ్లీ తమని కూలికి పిలవరని కూలీల భయం అంచేత పెద్దల్ని బతిమాలుకోవాలి ఆర్కియాలజిస్టులు కూలీల కోసం పెద్దలు కూలీలపైనే తామే అనుగ్రహించి ఎక్కువ కూలీ ఇప్పిస్తున్నట్లు కూలీలను పంపిస్తారు మొదట్లో దేవనారాయణ్ యజ్ఞనారాయణల ఆమోదముద్రతో ఏర్పరచుకున్న కూలీలే అందరూ మీరింకా ఈ కాలంలో కూడా భూతాల్ని ప్రేతాల్ని నమ్ముతున్నారన్నమాట ఇలాంటి మూఢనమ్మకాలు వదిలేయండి పెద్ద విజ్ఞాన్లా అన్నాడు విష్ణు దేవనారాయణ్ షాక్ తిన్నట్లయ్యాడు ఆ మాటలకి రాత్రంతా జరిగినా ఇంకా మీకు బుద్ధి రాలేదన్నమాట అనుకోకుండా మాట జారిపోయాడు వెంటనే నాలు కరుచుకున్నాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది రవి చాలా నిశ్చితంగా చూస్తున్నాడు అతని ముఖంలోకి విష్ణు కవళికలు కూడా మారాయి కానీ అతడు చాలా గడుసువాడు అమాయకత్వం నటిస్తూ రాత్రి ఏం జరిగింది అన్నాడు దేవనారాయణ్ తక్కువవాడు కాడు అతి త్వరలో తనని తాను కూడదీసుకున్నాడు రాత్రి మీ టెంట్స్ సమీపం నుంచి చావుకేకలు వినిపించాయి వాచ్మ్యాన్ మీలో ఒక భూత నిలువనా చీల్చిందని చెప్పాడు కూడా మిగల్చకుండా శవాన్ని తినేసేయని కూడా చెప్పాడు ఈ అనుభవంతో ఇక్కడ భూతాలున్నాయని మీరు నమ్ముతారని అనుకున్నాను మాకు నమ్మకంంది ఒకవేళ భూతాల్ని మేం నమ్మినా వాటికి భయపడి పారిపోం ఎదుర్కొంటాం నవ్వుతూ అన్నాడు రవి చాలా ఛాలెంజింగ్ గా సరే మీ కర్మ నా బాధ్యతగా హెచ్చరించాను మీరే అనుభవిత్రుగాని కోపంగా వెళ్లిపోయాడు దేవనారాయణ్ జీప్లో ఏం చెయ్యాలో వాళ్ళ నిలబడ్డాడు యజ్ఞనారాయణ్ అప్పుడు విలసిత జీప్ భర్త పక్కకొచ్చి నిలబడింది ఎప్పట్లా మేలి ముసుగులోనే ఉంది ఉద్దేశించింది ధీరులైన వాళ్లు ప్రారంభించిన పనిని ఎన్ని ఆటంకాలొచ్చినా మధ్యలో వదిలిపెట్టరని భతృహరి చెప్పాడు మనం పోదాం విలసిత మాటలకు భయపడినట్లు అన్నాడు యజ్ఞనారాయణ్ మీరు పని కానివ్వండి కూలీలను ఉద్దేశించింది విలసిత ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లు మళ్లీ తవ్వకాలు మొదలుపెట్టారు విలసిత భర్తతో వెళ్ళిపోయింది జీప్లో ఫోర్త్ సెక్షన్లో ఒక లాంటి పాత్ర బయటపడింది అతి జాగ్రత్తగా తీశారు దాన్ని ముఖాలున్నాయి దానిని పరిశీలించి చూస్తూ అన్నాడు రవి ఇది గర్భపాత్రలాగుంది పంచభూతాలు మీద చెక్కున్నాయి పైన వాస్తు పురుషుడున్నాడు ఈ పాత్ర గర్భాన్ని చుట్టుకుని వాసుకి అర్గళ నాగులున్నాయి ఇవి నిధిని కాపాడే సర్పాలని చెప్పుకుంటారు అయితే ఈ పాత్రలో నిధుందా ఆ పాత్రని బోర్లించాడు విష్ణు కొద్దిగా మట్టి రాలిందంతే ఈ పాత్ర దొరికింది కాబట్టి ఈ ప్రాంతంలో నిధుండొచ్చు తవ్వండి మీకందరికీ బహుమానాలుంటాయి వాళ్లని ఊరిస్తూ ప్రోత్సహించాడు విష్ణు మళ్లీ తవ్వకాలు సాగాయి ఖనేళ్మణి గొనపానికి తగిలింది అందరూ వంగి వంగిచూశారు రాతిపలక అడ్డదెడ్డంగా పడినట్లు లేదు ఎవరో అతి జాగ్రత్తగా పేర్చినట్లుగా ఉంది తొమ్మిదంగుళాల వెడల్పు ఏడడుగుల పొడవు ఉంది ఆగండి ఆ రాతి పలకని పగలగొట్టదు అందరమూ కలిసి జాగ్రత్తగా దాన్ని పైకి తీయడానికి ప్రయత్నిద్దాం అన్నాడు విష్ణు రవి ఒప్పుకున్నాడు కూలీలు జాగ్రత్తగా రాతి పలక చుట్టూ ఉన్న మన్ను తవ్వి తీశారు పట్టుకోవడానికి వీలిచ్చింది పదిమంది అటు పదిమంది ఇటు అతి జాగ్రత్తగా పట్టుకుని మీద ఆ రాతి పలకను పక్కకు లాగారు దాని కింద ఏముందోనని చూశారంతా గుండె లవిసిపోయే గావుకేకలు చెలరేగాయి ఆ ప్రాంతమంతా పలుగులు పారలు తెచ్చుకున్న అన్నాలు అన్నీ ఎక్కడవక్కడ పారేసి వెర్రిగా అరచుకుంటూ పరుగులు తీసాగారు జనం రాతి పలక కింద గోతులో కనిపించిన నిధి మానవ అస్థిపంజరాలు అవి చాలా కాలం కిందటివి కావని ఇటీవలవేననీ వాటికి ఇంకా అంటుకుని వేలాడుతున్న మాంస శకలాలు పూర్తిగా ఊడిపోని వెంట్రుకలు ముక్కులు పగలగొట్టే దుర్వాసన చెబుతున్నాయి పరమ బేభత్సంగా ఉంది ఆ దృశ్యం పెద్దగా వీస్తున్న గాలి దెయ్యాలు విరగబడి నవ్వుతున్నట్లే గట్టు గట్టుమీద ఉన్న జెన్నీఫర్ కేకలేసి తప్పి పడిపోయింది అనిలని తిసికి ఎప్పుడో ఎలాగో అక్కడుంచి తీసుకుపోయింది మతితోచనివాళ్లా నిలబడిపోయాడు విష్ణువర్ధన్ రవి ఒక్కడే ఒంటరిగా గోతిలో అస్థిపంజరాల మధ్య ఉండిపోయాడు ప్లీజ్ హెల్ప్ మీ అని అనరిచాడు విష్ణువర్ధన్ని ఉద్దేశించి అప్పటికి చైతన్యం తెచ్చుకుని గోతిలోకి నిచ్చెన దింపి వదలకుండా పట్టుకున్నాడు విష్ణు రవి బయటకొచ్చాడు మీద నీళ్లు జల్లగానే తేరుకుంది జెన్నిఫర్ మళ్లీ ఆ గోతులకు చూడకండి తిన్నగా మన టెంట్స్కి వెళదాం పదండి తర్వాత ఆలోచించుకోవచ్చు అన్నాడు రవి నిలువున వణుకుతోంది జెన్నిఫర్ మాటిమాటికి క్రాస్ గుర్తు మీద వేసుకుంటూ విష్ణు చేయి గట్టిగా పట్టుకుని నడిచింది టెంట్స్ చేరుకున్నారు త్రిసికి అందరికీ కాఫీలు తెచ్చింది వద్దనుకుండా తాగారు అందరిలో మనిషిలా తిరుగుతోంది త్రిసికొక్కర్తే ఎవరి టెంట్స్లో వాళ్లు ఒంటరిగా ఉండలేకపోయారు అందరూ రవి విష్ణు టెంట్స్లోకొచ్చి కూర్చున్నారు ఏం చేద్దాం వెళ్ళిపోదామా కొంత అయిష్టంగానే విధిలేక అంటున్నట్లన్నాడు విష్ణు రవి సమాధానం చెప్పలేదు రాను రాను ఈ తవ్వకాలతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కూలీలు రారు ఆ గొయ్యి తవ్వడానికి ఒంటరిగా దుర్వాసన కొడుతున్న ఆ అస్థిపంజరాలు తీసి పారేస్తూ ఇంకా లోతుకి తవ్వడం సాధ్యమేనా ఎంతకీ ఆ గోతులోకి ఆ అస్థిపంజరాలు ఎలా వచ్చాయి ఆ అస్థిపంజరాల్లో కొన్ని నిలువున రెండుగా చీలున్నాయి మెరుపులా స్ఫురించింది రవికి ఆ శరీరాలన్నీ ప్రకాశంలా చంపబడ్డవే భయంతో జుగుప్సతో శరీరం జల్దరించింది రహస్యం ఛేదించాలనే పట్టుదల ఒకవైపు మృత్యురూపంలో భయపెడుతున్న ప్రమాదం మరోవైపు అతడి చేతిని అతి చల్లగా ఉన్న మరో చెయ్యి పట్టుకుంది తలతిప్పి చూడకుండానే అది అనీల చెయ్యి అని గ్రహించాడు చెమటతో తడిసిన భయంతో వణుకుతున్న ఆ చెయ్యి అతనికి చాలా చెప్పింది ధైర్యం చెబుతున్నట్టు ఆ చేతిని తన చేత్తో మృదువుగా నొక్కి వదిలేశాడు విష్ణు బలహీనత రవికి తెలుసు అదే ఉపయోగించుకోవాలనుకున్నాడు అస్థిపంజరాల్ని చూశాక ఇక్కడ నిధి ఉందనే నమ్మకం బలపడుతోంది నాకు అన్నాడు ఎలా కుతూహలంతో అడిగాడు విష్ణు అప్పటికప్పుడే వెళ్ళిపోదామన్న అతడి నిశ్చయం సడలిపోసాగింది నిధి ఉంది కాని రహస్యం బహుశా కొందరికి తెలుసుంటుంది మిగిలిన వాళ్లెవరైనా ఆ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు హత్యలు జరుగుతున్నాయి విష్ణు మాట్లాడలేదు భయం ఆశ మన జాగ్రత్తలో ఉండి ప్రయత్నాలు చేద్దాం ఇంత శ్రమపడి ఏం తెలుసుకోకుండా మరీ సాధించకుండా వెళ్లడమా విష్ణు మనసులో ఆశ ఎగదోశాడు రవి ఆల్రైట్ లెటస్ ట్రై అనేశాడు విష్ణు